థాంక్ యూ కృష్ణ రెడ్డి గారు. విఠల్ గారు అసలు మొదటిసారి చాలా సన్నిహితంగా ఉండేవారు, రెండోసారి ఎందుకు అంత గ్యాప్ వచ్చిందనుకోవాలి? అంటే ఈ మధ్య కాలంలో ఈటల గారు చేసిన వ్యాఖ్యలు తో నేపథ్యంలో ఈ గ్యాప్ పెరిగిందనుకోవాలా? అంటే ఆయన చెప్తూ నిన్ను చెప్తూ కూడా చెప్పారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తాను బట్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మూడు రోజులుగా ట్రై చేస్తున్నారని. ఏం జరుగుతుంది అనుకోవాలి? అంత మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంత బిజీగా ఉన్నారు అనుకోవాలి. కేసీఆర్ గారు ఆపరేషన్ ఎట్లుంటది అంటే ఫస్ట్ మైండ్ గేమ్ ఆడతారు ఆయన, తర్వాత డైవర్ట్ గేమ్ ఆడతాడు, తర్వాత బ్లేమ్ గేమ్ ఆడతాడు. అంటే బురద జల్లి బట్ట కాల్చి నిదేయుడు. కేసీఆర్ గారు నేచరు, ఆయన అటిట్యూడ్, యూజ్ అండ్ త్రో. ఆయన ఎమ్మెల్యే 25 సంవత్సరాలు ఆయనతో పాటు పరిచయం చేసిన వాళ్ళ బంధువులు గురువు సిద్దిపేట మదన్ మోహన్ గారి దగ్గర నుంచి ఈ రోజు ఈటల రాజేందర్ వరకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. అంటే అప్పటిదాకా మల్లన్న, ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న. టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్స్ గాధ ఇన్నయ్య గారు ఎక్కడున్నారు ఈ రోజు? టిఆర్ఎస్ పార్టీ రాములు నాయక్ ఎక్కడున్నాడు? రవీంద్ర నాయక్ ఎక్కడున్నాడు? ఆళ్ళ నరేంద్ర ఎక్కడుంది? విజయశాంతి ఎక్కడుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీకి మేము మా 20 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసి జైళ్ళకు పోతే, ఇవాళ 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే త్యాగాల మీద ఉన్నాడు. కేసీఆర్ అంటే కథలు చెప్పే రావు, క్రెడిబిలిటీ లేదు, 100% క్రెడిబిలిటీ లేని వ్యక్తి ఉండండి ప్రపంచంలో కేసీరావు. ఈవెన్ కేసీఆర్ ని కవిత, కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా నమ్మరు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రధాన డ్రామా ఏంటంటే ఆయనకు ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, నెక్స్ట్ టైం ఎట్లాగూ అధికారం రాదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. 90% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయన బతికి ఉండగానే కేటీఆర్ ని సీఎం చేయాలనే ఒక కళ కోసం, ఇవాళ యువరాజుని రారాజు చేయడం కోసం కేసీ మన ఈటల రాజేందర్ ని బలి పశువు చేస్తున్నారు. ఈటల రాజేందర్ గారు లెఫ్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చినాడు. ప్రశ్నించడము, ఆలోచించడము, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తుడు. మిగతా మల్లారెడ్డి లాగానో, లేకపోతే గంగుల కమలాకర్ లాగానో, లేకపోతే ఉద్యమ నేపథ్యం లేకుండా వచ్చినాడు కాదు. కాబట్టి కంట్లో నలుసు లాగా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు సీనియర్. ఇప్పుడు హరీష్ రావు గారికి వార్నింగ్ పంపిస్తున్నారు ఇండైరెక్ట్ గా, ఇగో ఈటల రాజేందర్ పరిస్థితి ఏమైంది, రేపొద్దున నువ్వు తోకాడిస్తే నీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది అని చెప్పి. మంత్రి మల్లారెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదండి? ఇదే ఈఎస్ఐ స్కామ్ లో దేవికరాన్ని జైలుకు పంపించారు. మరి కేటీఆర్ గారి రిలేటివ్స్ కూడా దీనిలో ఫార్మా కంపెనీలో స్కామ్స్ ఉన్నాయని విచారణ జరుగుతుంది. అసలు కేసీఆర్ గారే కేర్ ఆఫ్ కరప్షన్ అండి. కేసీఆర్ గారి కుటుంబం మొత్తం డిక్షనరీ తీస్తే సహారా స్కామ్ ప్రపంచం మొత్తం తెలుసు. ఇవాళ UPA 2 లో, UPA 1 లో ఎన్ని కోట్ల స్కామ్ చేశారో మొత్తం తెలుసు. అదే విధంగా పాస్పోర్ట్ల స్కామ్, అసలు కేసీఆర్ అంటేనే దుబాయ్ శేఖర్ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టక ముందు ఆయన పేరు దుబాయ్ శేఖర్, పాస్పోర్ట్ బ్రోకర్ అంటారు. ఇవాళ ఢిల్లీలో కూడా కేసు ఉంది పాస్పోర్ట్ స్కీమ్ లో, గల్ఫ్ శేఖర్ అంటారు. ఇవాళ ఈయన చింతమడకలో చింత చెట్టు కట్టేసి కొట్టిన చెట్లు ఉంది. ఈయన పారిపోయి 1 ఇయర్ ఢిల్లీలో దాక్కున్నాడు. ఈయన చరిత్ర మొత్తం కూడా దగ మోసం, నయవంచన, కుట్ర. ఈయనకేంటంటే భగవంతుడు తెలివి ఇచ్చిండు కానీ అది ఇతరులను మోసం చేసే తెలివి. ఇప్పుడు 80,000 పుస్తకాలు చదివినావు కదా కేసీఆర్, నీకు సోయలేదా? అంటే ఇదే నన్ను నేర్చుకున్నది. ఓడదా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఇవాళ ఈటల రాజేందర్ అనే ఒక అస్త్రాన్ని నువ్వు వాడబోయినావు కదా, అది నీకు ఎవరి బొంద వాళ్ళే చదువుకుంటారు, ఎవరి గొయ్యి వాళ్ళే తీసుకుంటారని కేసీఆర్ గారు పదే పదే చెప్తారు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని. ఇవాళ ఈటల రాజేందర్ రూపంలో బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా కేసీఆర్ 100 తప్పు చేసిండు. ఈటల రాజేందర్ ని ఇవాళ ఈ విధంగా అవమానించడం 100 తప్పులైనాయి. ఇక 100 శిశుపాలుడు ఏ విధంగా అయితే చేయిస్తాడో తెలంగాణ ప్రజలంతా తిరగబడతారు. ఓ బడుగు బలహీన వర్గాలారా, ఓ తెలంగాణ ఉద్యమకారులారా, ఇది మనందరికీ జరుగుతున్న అవమానం. కాబట్టి మేల్కోండి, మేల్కోండి, ఏలుకోండి. విద్యార్థి యువకిషోరాలా, మనం 1200 మంది త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు. ఇదే కవిత, ఇదే కేటీఆర్ ఎక్కడ ఉన్నారు అమెరికాలో? మేమందరూ ఉద్యమాలు చేస్తుంటే, మేమందరూ జైల్లోకి పోతే ఇదే కవిత, కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. ఇవాళ మన ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి. కేసీఆర్ గారు తడిగుడ్డతో గొంతు పోయడంలో నెంబర్ 1 అండి. ఆయన బాధితుల్లో తీసుకుంటే ప్రతి జిల్లాకు ఒక 10,000 మంది ఉంటారు. ఇక తెలంగాణ ఉద్యమం పేరులో 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల వరకు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు జిల్లాకు 1 లక్ష మంది ఉంటారు. వీళ్ళ లక్షల మంది, కోట్ల మంది త్యాగాల పునాదుల మీద ఇవాళ మీరు అధికారం ఎదుగుతున్నారు. నిజంగా మరి సంతోషరావు గారి ఫాదర్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కరీంనగర్ లో, రవీంద్రరావు గారి మీద, సంతోషరావు గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, గంగుల కమలాకర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మంత్రి మల్లారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఆరోపణలు ఉన్నాయి, జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఫస్ట్ కేబినెట్ లో ఆరోపణలు వచ్చినాయి, నిరంజన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చి రాకముందు మీ ఆస్తులు ఎంత, కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు ఎంత మొత్తం కూడా లెక్క తీయాలి. ఎవరు తప్పు చేసినా ఓకే, చాలా తెగిపడాల్సిందే, కానీ అంతకు ముందు మొత్తం కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ బయటపడాలి, ఐకియా భూములు లెక్క తేలాలి, కవిత గారి స్కాములు బయటకు రావాలి, మన సంతోషరావు స్కాములు బయటకు రావాలి, అదే విధంగా
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న 100 మంది ఎమ్మెల్యేల్లో 90 మంది కబ్జాదారులు అంటున్నారు. ఇగో వరంగల్ జాతి రత్నాలు అని చెప్తున్నారు. ఆరూరి రమేష్ గాని, వినయ్ భాస్కర్ గాని, ఎర్రబల్లి దయాకర్ గాని, అదేవిధంగా నన్నపనే రవీంద్ర, ఏ ఎమ్మెల్యే తీసుకున్నా కూడా మీరు ల్యాండ్ స్కామ్. అదేవిధంగా ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, ఇలా ఇప్పుడే కుమ్మరి సంఘం భూములు జనగాంలో ఆయన కబ్జా పెడుతున్నాడు. చెరువు శిఖం భూములు కబ్జా పెడుతున్నాడు. కలెక్టర్ డైరెక్ట్ గా కలెక్టర్ కి ఆయనకి డైరెక్ట్ జరిగిన గొడవ మనం చూసినాం, దేవికారాణి అని. మొత్తం కూడా టిఆర్ఎస్ అంటే ఒకప్పుడు తెలంగాణ రక్షణ సమితి, ఇవాళ టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి, తెలంగాణ రౌడీల సమితి, తెలంగాణ రాక్షస సమితిగా మారింది. కాబట్టి మనం కోరుకున్న తెలంగాణ బలహీన వర్గాలకి సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడడం. ఓ బీసీ ఎమ్మెల్యేలారా, ఓ బీసీ నాయకులారా, మీరు వెనకబడ్డ వాళ్ళు కాదు. జాతి గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం రండి. ఆ టిఆర్ఎస్ పార్టీ మనది, కేటీఆర్ ది కాదు, కేసీఆర్ ది కాదు. మనం అందరం కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మనం కోరుకున్న తెలంగాణ కోసం మనం మళ్ళీ పోరాటానికి సిద్ధంగా కావాలి. ఈటల రాజేందర్ అన్నకి ఏ విధంగా అవమానం జరిగిందో, ఇది ఒక్క ఈటల రాజేందర్ జరిగిన అవమానం కాదు, తెలంగాణ ఉద్యమకారులందరికీ జరిగిన అవమానం. రహమాన్ ఆయన అదే విధంగా చేసిండు, రాముడు నాయక్ అదే విధంగా చేసిండు, రవీంద్ర నాయక్ అదే విధంగా చేసిండు. ఇది భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం బలిపశువు చేస్తున్నాడు. త్వరలోనే ఈయనతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులు కూడా బలిపశువు చేసే అవకాశం ఉంది. శ్రీనివాస్ గౌడ్ ఇదే విధంగా చేసే అవకాశం ఉంది. మంత్రి మల్లారెడ్డిని చేస్తాడు. ఒక్కటి కాకుండా హరీష్ రావు గారికి ఆయన వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడు, మీరు ఏమైనా చేస్తే బిడ్డ ఇగో మీ మొత్తం లెక్క తీస్తాను. అసలు నువ్వు కూర్చున్నదే గొంగట్లో కూర్చొని అన్న మెత్తుకున్నావు. టిఆర్ఎస్ పార్టీలో ఎవరు స్వచ్ఛంగా ఉన్నారు చెప్పండి. ప్రతి ఎమ్మెల్యే మీద కబ్జా ఉంది, ప్రతి మినిస్టర్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భూముల వివరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల వివరాలు, ఏ కంపెనీకి ఎట్లు ఇచ్చారు అంటే, మీరు చేస్తేనేమో సంసారం బయట చేస్తే శృంగారం అనేది సాధించారు. మీరు ఖచ్చితంగా ఊపర్ షేర్వాణి అందరు పరేశాని. మొత్తం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ 10 లక్షల కోట్ల బడ్జెట్ ని మింగేసింది. కల్వకుంట్ల కుటుంబము, స్క్రిప్ట్, స్క్రీన్, విఠల్ గారు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ కవిత, కట్టు కథలకి పిట్ట కథలకి సొల్లు కబర్లు అయిపోయినాయి. చూసుకో బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవ పోరాటాలు ఎలా ఉంటాయో, నీ దొరల గడిలను ఏ విధంగా బదలు కొడుతామో బిడ్డ గుర్తుపెట్టుకో. రైట్. ప్రస్తుతం పురుషోత్తమ రెడ్డి గారు హైదరాబాద్. నమస్తే పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు రైట్. రాజగోపాల్ గారు రైట్. వీరేంద్రబాబు గారు దెన్ బీ పార్టీ వాళ్ళు చెప్తూ బడుగు బలహీన వర్గాలపై అణిచి వెళ్ళిన కుట్రని ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్న సంఘటనలు నిజంగా అలాగే ఉన్నా అనిపిస్తుందా మీకు? అంటే గతంలో కూడా మనము రాజయ్య గారి విషయంలో కూడా చూసాము. రాజయ్య గారిని కూడా ఏ విధంగా ఆయనని డిప్యూటీ సీఎంగా తొలగించి మరి దాన్ని కొంచెం టైం తీసుకొని ఏదైనా స్కెచ్ రూపంగా ఒక ఒక వర్గాన్ని ఒక టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన సహించలేకపోతున్నారా, లేకపోతే ఏ విధంగా ఆయన ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నట్టు ఒక ఒక ప్లానింగ్గా ఎవరినైతే ఈయనకి అడ్డం వస్తున్నారో వాళ్ళని ఏ విధంగా పోమనకుండా పొగబెట్టి పంపించే రకంగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మొన్ననే రీసెంట్గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు. ఆ రోజు కూడా ఎంతోమంది అడగడం జరిగింది. ఆ పార్టీ పెట్టి మరి 2001లో పార్టీ పెట్టినారు, ఆర్గనైజేషన్ అంటే ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్ టిఆర్ఎస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి మరి ఏ విధంగా అయితే తర్వాత పాలిటిక్స్లో ఎంటర్ అయిందో, ఆ రోజు పునాది పెట్టిన వాళ్ళు ఎవరు ఎక్కడ లేరు, ఎక్కడ పోయినారు వాళ్ళందరూ అంటే ఇప్పుడే మిత్రులు చెప్పినారు. ఏ విధంగా అయితే ఎవరైతే సీనియర్ అవుతున్నారో, ఎవరైతే ప్రశ్నించే గొంతు వస్తుందో వారిని మెల్లగా ఏ విధంగా బయటికి పంపించాలనే విధంగా అలా పంపించుకుంటూ పంపించుకుంటూ ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో కూడా మొన్న 2014 కానీ 2019లో కానీ గెలిచిన తర్వాత ఎవరైతే అనుకూలంగా ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే క్యాబినెట్లో తీసుకోవడం, మరి తర్వాత సెకండ్ టైంలో ఎప్పుడైతే ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత సుమారు 8 నెలలు ఓన్లీ నలుగురితో నడిపించే ఒక హోమ్ మినిస్టర్, ఒక మరి సీఎం, కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఒక నలుగురితో పెట్టి తక్కిన వాళ్ళు ఇంకెవరు కొత్త వాళ్ళు వస్తారు? పార్టీలో టీఆర్ఎస్ కండువ పైన గెలిచిన వాళ్ళు కాకుండా వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చుకుంటూ ఆ పార్టీలో జాయిన్ చేయించుకుంటూ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇష్టం లేకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరతో కొన్ని మూటలు మోపించుకొని వాళ్ళ ఖజానాలు నింపుకోవడం కోసము క్యాబినెట్లో తీసుకొని మరి ఆ విధంగా ఆ రోజు క్యాబినెట్లో పెట్టుకొని వాళ్ళ ఎవరైతే ఈ క్యాబినెట్లో వచ్చినా వాళ్ళ వీక్నెస్లు, వాళ్ళ కబ్జాలు, వాళ్ళ అవన్నీ వాళ్ళ పెట్టి ఈ రోజు వాళ్ళందరినీ తొత్తులుగా పెట్టుకొని ఒక మన కొడుకు తండ్రి ఇద్దరు ఆడుతున్న మొత్తం ఈ రాజకీయంలో మరి ఏ విధంగా రాష్ట్రం ముందల పడుతుంది? నిజంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు ఇది ఆశించిరా? ఈయన ఏదో సాధిస్తాడని, ఏదో ఉద్ధరిస్తాడని ఏ చేస్తే ఈ రోజు నట్టడం
ఉంచి రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి వైపు బంగారు తెలంగాణ ఈయన కాదు అన్నది బంగారు తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ అని ఆలోచించినది ఈరోజు అందరినీ ఒక చీకటి చీకటి చీకటిలో పెట్టినాడు మన తెలంగాణ ప్రజలందరినీ.